గాయ్స్ మీకు సౌండ్ వినిపిస్తుందా? నిన్ను వేసేయడానికి లాస్ట్ గా బక్కగా ఉన్న వాళ్ళే కావాలంట వాళ్ళకి. నైట్ పడుతుంది కదా అమ్మాయి, ఆటోమేటిక్ గా ఏదో అయిపోయి దుర్మర్ వచ్చేసి కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేయి. వాళ్ళ మొహాలకి మాస్క్ ఎందుకు పెట్టుకున్నా చూడు, వాళ్ళ వ్యాంపైర్ వ్యాంగ్స్ ఫ్యాంగ్స్ ఉంటాయి కదా కనిపించకుండా కవర్ చేయడం కోసం. సో గైస్ పీకలు అయితే కొరుకుతారంట, నేను నా మెడ చుట్టూ అయితే రెండు రాడ్లు పెట్టుకుంటా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు? నీకు లాస్ట్ గా నువ్వేం అడిగావు, నీకు కోడిగుడ్లు పులుసు కావాలి, టమాటా పప్పు కావాలి అన్నాడు. పోవడానికి వాళ్ళ ముసలి పలసెట్ వేసుకుని తింటున్నారు వాళ్ళు దెయ్యాలి వాళ్ళ. యశ్ని నాకు తెలుసు, నేను చూసా యూట్యూబ్ లో కాదు, అది హాట్స్టార్ యశ్ని వందోడి కోసం ట్రై చేస్తా ఉండేది. ఆ వందోడు ఎవడు తెలుసా? ఇక్కడ ఉన్నాడు. బట్ డే టైమ్ లో ఏ అమ్మాయిని చూసి అమ్మాయిని చూసి తొలి దాచాడు వాళ్ళు నిద్ర పడతారు నైట్ పడతారు కదా అమ్మాయి, ఆటోమేటిక్ గా ఏదో అయిపోయి దుర్మర్ వచ్చేసి అది సెక్స్ చేస్తారు. మేమైతే చైనా బోర్డర్ కి దగ్గర అయితే సో ఆగిపోయాం అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాటర్ క్రాసింగ్స్ అన్ని ఇంకా అన్ టైమ్ అయిపోయింది. ఆ రోడ్డు కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీకు నేను చెప్పను, చెప్పిస్తా ఆ స్టోరీ. సో ఆ స్టోరీ ఇలానే ఉంది, నాకైతే భయం వేస్తుంది, నైట్ నిద్రపోతాను లేదా కూడా. అది చూసాడు కదా స్టోరీ చెప్పాడు వచ్చాడు. ఏంటి రైడ్ కి వచ్చావా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. సో నాకైతే రోడ్ తెలియలేదు. రోడ్ తెలియక మన తారక్ బ్రో ఉన్నాడు అని చెప్పేసి. అది నిజమే, నువ్వు తుమ్మాల్సిన అవసరం లేదు. సో తారక్ ఉన్నాడు అని చెప్పేసి నేను బ్లైండ్ గా వచ్చాను. మెరక్ లో మాకు స్టే ఈరోజు యాక్చువల్ గా. ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని కూర్చుని 6 కి రావాల్సింది, 8:30 అయినా ఇంకా రాలేదు. నాకేమో డౌట్ ఉండింది మనం ఏమైనా చైనాలోకి వెళ్ళిపోతున్నామా. జాంగ్ యా వు జావ్ జియాన్ షన్ చావ్ జు అని ఒక డౌట్. సో లాస్ట్ కి ఒక పాయింట్ లో ఒక ఊరి దగ్గర సిగ్నల్ వచ్చింది. నేను అడిగారు తారక్ మనం మెరక్ వచ్చామా లేకపోతే మ్యాప్ పెట్టాలా లేకపోతే వేరే రూట్లు వెళ్తాం అంటే ఏం మెరక్ పోయి కూడా చాలాసేపు అయింది అన్నాడు. అసలు ఇంకా నేను స్టన్ను అంటే అంత బ్లైండ్ వెళ్ళిపోయా. ఇప్పుడు లాస్ట్ కి చూస్తే నోయమాకి వెళ్దాం అని చెప్పేసి తీసుకొచ్చారు. అది ఒక ఆఫ్ రోడ్డే కాదు, రోడ్డే లేదు. నా టైర్ ఎక్కడ పడిపోయింది అని నా భయం, ఎందుకంటే అది ఆల్రెడీ బాల్ హెడ్ అయిపోయింది. సో చిన్నగా అలా చూసుకుంటూ ఒక 30-40 లో వచ్చేసి ఒక వాటర్ క్రాసింగ్ అయితే నేను బాగా చేశాను. సో మన వాళ్ళందరూ కూడా కొంచెం కింద మీద పడినా బాగా చేశారు. సో ఇంకా దాని తర్వాత కూడా చేయాల్సింది ఉండింది. అంటే ఈ దగ్గుకు అర్థం ఏంటి? ఆబ్వియస్ గా నేను బాగా చేసా, నేను బాగా చేసా, నిజం నిప్పు లాంటిది ఒప్పుకోవాలి. సో క్రాస్ చేసిన తర్వాత సో ఇప్పుడు యాక్చువల్ గా మాకు 1947 లో ఒక కళ వచ్చింది నాకు. ఆ కళ ఏంటనేది కాపీ పేస్ట్ అనేది ఇప్పుడు మన మురళి అన్న మీకు చెప్తాడు. సో ఆ కళ మీరు తెలివిగా వినండి. సో ఆ కళను ఇప్పుడు నేను నాకు అప్పుడప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన కళ ఇప్పుడు నిజమవుతుంది. సో ఇప్పుడు ఆ కళ ఏంటనేది విందాం. మురళి బ్రో మాట్లాడు. ఈ మేడం వాళ్ళే అనమాట మాకు ఈ రోజు షెల్టర్ ఇచ్చింది ఈ రోజు నైట్. థ్యాంక్ యూ మేడం, షెల్టర్ దియానా హమ్లోకో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక కథ ఉంది, చిన్న కథ, మన వాళ్ళు కంటిన్యూ చేస్తారు. నువ్వు చెప్పు కథ చెప్పు. ఓపెన్ చేస్తే ఓపెన్ నేను 1947 లోనే చేసా. రాము కొంచెం ముందుకు రాను, ఆగాదు. సీరియస్ గా కార్గిల్ వార్ అవడానికి ముందు సిల్లీగా ఇక్కడ రెఫ్యూజీ క్యాంప్ ఒకటి ఉండేది. ఈ పక్కనే సుశ్రుల్ ఆ విలేజ్ లో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. ఇక్కడ ఆర్మీ వాళ్ళకి బెలిక్టోంగ్ రెస్టారెంట్ పేరు వచ్చేసి బెలిక్టోంగ్ అంట, పెట్టి దాదాపుగా 50 సంవత్సరాల దగ్గర అవుతుంది. బెలిక్ డ్రాప్
రెస్టారెంట్ పెట్టి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. 1971లో వార్ అవడానికి ముందు ఆర్మీ వాళ్ళందరికీ ఇక్కడ క్యాంప్ పెట్టి ఎనిమీస్ రాకుండా చూసుకోమని చెప్పి వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం చెప్పి ఈ ముగ్గురు దేవతలను ఇక్కడ పెట్టారు. ఈ ముగ్గురు దేవతలు మంచిగా ఆర్మీ వాళ్ళందరికీ సర్వీసులు గట్ర చేస్తూ జీవితాన్ని అలాగా కొనసాగిస్తున్న టైంలో ఒక రోజు నైట్ మద్యం మత్తులో ఉన్న కామాంధులు ఒక ఆర్మీ ఆఫీసర్స్ చైనా వాళ్ళు మద్యం మత్తులో ఉండి ఒక 6 ఆఫీసర్స్ వచ్చి వీళ్ళు ముగ్గురిని బలాత్కారం చేసి పేకల కొరికి చంపేశారు. సో అప్పటి నుండి వాళ్ళేమో ఇక్కడ మంచిగా మనుషుల్లాగా యాక్ట్ చేస్తూ వాటర్ క్రాసింగ్ చేయకుండా వెళ్ళలేక నైట్ పూట ఉండిపోయే వాళ్ళని మేము హాస్పిటాలిటీ ఇస్తాం మీరు రండి అని చెప్పి లోపలికి తీసుకొచ్చి మంచిగా వేడి వేడి ఫర్నెస్ దగ్గర కూర్చోబెట్టి వేడి వేడి టీ ఇచ్చి అలా వేడి వేడి అన్నం వండి పెట్టి మనం మంచిగా పడుకునే టైంకి అలా మెల్లగా టెంట్ లోపలికి దూరి అలా మెల్లగా బ్రో నా కళ నువ్వు క్లియర్ గా చెప్పు బ్రో, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. నేను నీకు ఇందాక షేర్ చేశాను కదా అది చెప్పు. సో మెల్లగా ఇంకా టెంట్ లోపల పడుకున్న వచ్చే పాఠశాలని టెంట్ లోపలికి దూరి మెల్లగా వాళ్ళ మీదకెక్కి మెల్లగా దగ్గరకు వచ్చి మెడ దగ్గర మెల్లగా వచ్చి అలా మెడ మొత్తం కొరికి చంపుతారు. సో ఇప్పుడు పేకలు అయితే కొరుకుతారంట. సో గైస్ పేకలు అయితే కొరుకుతారంట. నేను నా మెడ చుట్టూ అయితే 2 రాడ్లు పెట్టుకుంటా, కొరగానే పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోవడానికి వాళ్ళు ఏమన్నా ముసలోళ్ళ పళ్ళ సెట్ వేసుకుని తిరుగుతారు వాళ్ళు దెయ్యాలు. వాళ్ళ పళ్ళు ఆల్రెడీ భూమిలో కూరుకుపోయి మట్టిలో కలిసిపోయి మానైపోయి ఎన్నో సంవత్సరాలు అయింది. ఫ్రెష్ గా వ్యాంపైర్ పళ్ళు ఉంటాయి వాళ్ళు. చూడు కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేయి, వాళ్ళ మొహాలకి మాస్క్లు ఎందుకు పెట్టుకున్నా చూడు. వాళ్ళ వ్యాంపైర్ వ్యాంగ్స్ ఫ్యాంగ్స్ ఉంటాయి కదా, కనిపించకుండా కవర్ చేయడం కోసమని వాళ్ళు ఫేస్ కవర్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నా పర్లేదు, నా దగ్గర యాక్సర్ హెల్మెట్ ఉంది, చాలా గట్టిమైనది, దృఢత్వమైనది. ఓకేనా? ప్రమోట్ చేయడం కాదు, నాకు 4 సార్లు యాక్సిడెంట్ అయినా సరే నన్ను చాలా బాగా కనపడి కాపాడేసింది. సో అర్థం కాల ఇదిగో నాతో నైట్ క్యాంపెయిన్ లో మేల్కొనేది ఎవరు? మీ ఇద్దరు నిద్రమారు అయితే మంచి గొర్రె పెట్టి పడుకుంటానబ్బా. మీరు ఎలాగో మేల్కొని ఉంటారు కాబట్టి బైక్ సామాన్లు కాపాడండి. నిజంగా ఈ రోజు క్యాంపెయిన్ అనేది టెంట్ లో చాలా అంటే చాలా ఫన్నీగా పోతుంది. నేను ఇంకా డ్రెస్ కూడా తీలేదు జాకెట్, ఎందుకంటే చలేస్తుంది గైస్. నిజంగా చూడండి ఎలా ఉందో. ఏ కొత్తగా ఎవరు మగజీవి వచ్చింది? వాళ్ళ బ్యాచ్మేట్ అంటే ముందు చంపేసిన వాడు వాళ్ళకి ఇప్పుడు హెల్పర్ అన్నమాట. హెల్పరా? ముందు వీళ్ళకి వెళ్ళి ఆ నేస్ ఇప్పుడు హెల్పర్ లా వచ్చి మనకి అన్ని హెల్ప్ చేస్తారు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అవి చూడడానికి మేమంతా సిద్ధం. గైస్ ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చారు. నిజంగా చంపేయడానికి కూడా మాకు గుడ్లతో భోజనం పెడుతున్నారు గైస్. పప్పు అంట, టమాటా చేస్తారు, టమాటా పప్పు, కోడిగుడ్డు పులుసు, కుదిరితే పెరుగు, పెరుగు లేకపోతే ముద్ద దిగదు నాకు. సో లాస్ట్ కోర్స్ పెరుగు లేదంట, వాళ్ళు ఎక్కడి నుంచి ఓం భీం బుష్ అంటారు పెరుగు వచ్చేసి. నీకు లాస్ట్ గా నువ్వేం అడిగి, నీకు కోడిగుడ్లు పులుసు కావాలి, టమాటా పప్పు కావాలి అన్నారు. తిన్నా ఏమన్నా కలిపి పెట్టినా ఒకరు మేల్కొని ఉండాలి కాబట్టి చెప్పన. ఇప్పుడు ముగ్గురు మొగళ్ళు వచ్చారా, వాళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు ఫ్రెష్ గా చంపిన లాస్ట్ బ్యాచ్ అన్నమాట. ఓకే, వాళ్ళు కూడా దయ్యాలే బట్ మనకు మనుషుల్లా కనిపిస్తారు. ఓకే, జస్ట్ వీళ్ళు చంపడం వల్ల హెల్పింగ్ అన్నమాట, హెల్పర్స్ లో వస్తారు. నిన్ను వేసేయడానికి లాస్ట్ గా బక్కగున్నోళ్ళే కావాలంట వాళ్ళకి. తర్వాత వాళ్ళు గుడ్లు తిన్న వేటు చిన్నపిల్లలని కాదు, తర్వాత వాళ్ళు గుడ్లు వాళ్ళు పప్పు తినేటు లావు అవుతాలే వేసేసాక. అంటే లేతగా ఉన్నావు కుర్రాడివి అన్నా, యశ్నికి కావాల్సింది వినేమో. ఏయ్ ఎంతటి రసికుడవో తెలియరా. ఏది కొత్త టైర్కి గ్రానైట్ రాళ్ళు అయితే మా టైర్లు 26 ఎప్పుడో పగిలిపోతాయి. ఎర్రమటి రాళ్ళు ఇవి
ఎర్రమట్రాళ్ళు, స్టోన్ వేరు, గ్రానైట్ వేరు. హీస్ కాపీయింగ్ మై కంటెంట్. నేను పెడదామని మా వాళ్ళకి ఎప్పుడో చెప్పా, కార్తుంగ్లలో చెప్పా. బ్రో ఎలా పడితే అలా గుచ్చకూడదు, ఒక ఎమోషన్ ఉండాలి, భయం ఉండాలి, బాధ ఉండాలి, అన్ని ఒకే ఎక్స్ప్రెషన్ లో చూపించాలి. దట్ ఈస్ వాట్ మోటో వ్లాగర్. మీరు చూపించాలి రేపు పొద్దున. బ్రో నువ్వు మాత్రం జాగ్రత్త, గుడ్లు ఒకరు ఎవరు ఎక్కువ తినేసి. లాస్ట్ డే ఏంటి? గైస్ ఇప్పుడు మన అందరి పరిస్థితి ఏంటి తెలుసా? జగమంత కుటుంబం మాది. ఒంటరినై అనవరతం కంటున్నాను. అది ఫస్ట్ 13 డేస్ లో మినిమం 3 టైమ్స్ మనం పెద్ద కార్యం చేసేలోపు 3 టైమ్స్ మనం శ్మశానం వెళ్ళి అక్కడైతే కాల్చి దాన సంస్కారాలు చేసాము. అక్కడికి వెళ్ళి ఫుడ్ నచ్చిన మీట్ మందు సిగరెట్ స్వీట్స్ అన్ని పెడతారు. అన్ని పెట్టేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఏ ఫుడ్ వచ్చింది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే వాళ్ళు ట్రైన్ చేస్తారు, వాళ్ళు పెడతారు, అన్ని నీట్ గా చేస్తారు. చేయలేని వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ కోరికలు అలానే ఉండిపోతాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు శ్మశానంలోకి కొంతమంది యదవులు తాగుబోతులు ఉంటారు మళ్ళా, వాళ్ళు మందు చికెన్ అన్ని పట్టుకుని వెళ్తారు కదా, ఆ చికెన్ స్మెల్ దెయ్యాలు బయటకు వస్తాయి చూసి కొంతమంది పట్టుకుంటాయి తింటాయి అని అంటారు. సో అందుకని శ్మశానం లోపలికి మీట్ పట్టుకెళ్ళకూడదు నైట్ టైం అని అంటారు. నైట్ టైం అనే కాదు, ఇంకో ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైవే మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎవరన్నా మా ఊరు నుండి వేరే ఊరు దగ్గరికి వెళ్ళి మనకి అమ్మవారి బలి ఇవ్వడం కోసం అని చెప్పి కొంతమంది కోళ్ళని మేకల్ని బైక్ మీద పట్టుకుని వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి స్పెషల్ యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు ఊరు పొలం మీద దాటి వెళ్ళిపోయే ముందు వాళ్ళ కులదేవతను కానీ లేకపోతే ఉంటారు కదా ఫ్యామిలీ డేటీస్ వాళ్ళకి ముక్కి ఆ తర్వాత అక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి బలి పెట్టుకుని. ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి ఏంటో తెలుసా, ఎవరైనా సరే చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే నాన్ వెజ్ దాటి బయటికి తీసుకెళ్తారు కదా, బయటికి తీసుకెళ్లేటప్పుడు బొగ్గు కాలిపోయిన బొగ్గు ఉంటది కదా, ఆల్రెడీ ఇంట్లో కట్టేది బొగ్గు ఉంటది కదా, ఆ బొగ్గు ఆ కవర్ లో క్యారీ చేయాలి. అప్పుడు మనతో పాటు ఏ దుష్ట శక్తులు గానీ దెయ్యాలు గానీ రాకుండా ఉంటాయి. రైస్ మేమున్న ఎడారిలో మా కోడిగుడ్డు పులుసు, వైట్ రైస్, మిక్స్ వెజిటేబుల్ ప్లస్ క్యాబేజీ కర్రీ అయితే దొరికింది. దీది థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళు లేకపోతే ఈరోజు ఈ ఫుడ్ ఉండేది కాదు, ఈ టెంట్ ఉండేది కాదు, మాకు ఈరోజు ఇలా ఉండేదే కాదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అన్ టైంలో ఇలా ట్రావెల్ చేయకూడదు అనేది ఒకటి, ఎన్నిసార్లు చెప్పినా మనకు సిగ్గుండదు, అన్ టైంలోనే ట్రావెల్ చేస్తాం. బట్ చెప్తున్నా, సో మనం అయితే ఫస్ట్ ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం, చాలా ఆకలిగా ఉంది. గైస్ ఎలా పడుకోవాలి అనుకుంటే ఇలాంటి ఒక టెంట్ దొరికింది, టెంట్ లోపల లగేజ్ చూడండి ఎలా వేసాము. అండ్ బ్రో ఇక్కడ పడుకుంది. హాయ్ బ్రో. అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబాయ్డా, చలి అంత ఉందా? సో ఇదనమాట లోపల క్యాంపెయిన్ లోపల మొత్తం ఇలా ఉండింది. సో లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసాం, బైక్స్ అయితే బయట ఉన్నాయి. సో మనమైతే ఒకసారి జస్ట్ పాట పాడేసి వచ్చేసి దుప్పట్లో దూరేద్దాం ఇంకా లేట్ లేకుండా. చలి అయితే చంపేస్తుంది లిటరల్ గా. లిప్స్ చూసారా, బ్లాక్ రాలే ఇవి మొత్తం లిప్స్ అంతా పైన కానీ కింద కానీ పెయిన్ ఉండింది బాగా, చాలా అంటే చాలా పెయిన్ ఉండింది. సో పాట పాడ వచ్చేసి ఇంకా దుప్పట్లతో. సో గాయ్స్ చలికైతే పాట పాడడానికి వెళ్తున్నా, కానీ ఇక్కడి నుంచి నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు దెయ్యాలు వస్తారేమో అనిపిస్తుంది సౌండ్లు. అండ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేపాల్ దెయ్యం మనం వెంటాడుతూనే ఉండింది, అదొక భయం కూడా ఉండింది. సో మనమైతే పాట పాడదాం ఫస్ట్. గాయ్స్ మీకు సౌండ్ వినిపిస్తుందా? గైస్ దెయ్యం నిజంగా వస్తుంది గైస్, వెళ్ళిపోతాం అర్జెంట్గా వెళ్ళిపోయి భయం.
ఓ మంచి దేవుడా, ఎడారిలో తినడానికి మంచి ఏది పప్పు క్యాబేజీ గుడ్డు కూర ఇచ్చా, పడుకోవడానికి మంచి టెంట్ దుప్పట్లు తలగడలు ఇచ్చా, ఎక్కడికి అలాగే నైట్ దయ్యాలి మంచి డ్రీమ్స్ వచ్చి హాయిగా పడుకునేలా కూడా దీవించాడు. చలి అయితే లిటరల్ గా కింద నుంచి పైదాకా వణికిస్తుంది. ఇక్కడే ఇలా ఉంది, హ్యాండ్లెల్ ఎలా ఉంది నాకైతే అర్థం కావట్లా, ఇంకా ఉమ్లింగ్ లో వెళ్ళాలి. గాయ్స్ గాయ్స్ నేను పాట పాడి లోపలికి వచ్చి పడుకున్నా కూడా టెంట్ మీద కూర్చొని గోల్ గోల్ చేస్తుంది గాయస్, బయటికి రమ్మని. చూడండి గాయస్ ఎలా ఊగుతుందో టెంట్. నేను పాట పాడడానికి వెళ్ళినప్పుడు అయితే నాకు దేవుని సౌండ్ వినిపించింది. సో అది లిటరల్ గా నాకు నేపాల్ దేవం అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే నేపాల్ దేవం ఎలా అయితే అరిచిందో ఇది కూడా అలానే అరిచింది. నాకైతే ఏం అర్థం కావట్లా, నేను పడుకుంటాను గాయస్. గుడ్ నైట్. ఈ రోజు ఈ వీడియో ఇక్కడ అయితే ఎండ్ చేస్తున్నా. రేపు మార్నింగ్ వరకు నేను బ్రతికుంటేనేమో నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది, లేకపోతే ఇదే లాస్ట్ బ్లాగ్. ఓకే, అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. బై బై, లవ్ యూ ఆల్.